మేము కాలేజీలో డిబేటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే రోజుల్లో ఓ సిస్టమ్ ఉండేది. అప్పటికప్పుడు స్పందించాలి, అక్కడ టాపిక్ అప్పుడు చెప్తారు. అప్పుడు ఆ టైంలో లోకం పోకడా అన్న దాని మీద వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఒక కవిత అలుకుని చెప్పాను, నిజం నిప్పు అంటుకుంటే అది ముప్పు, అందుకే అబద్ధం చెప్పు, అప్పుడే తప్పు కూడా ఒప్పు. ఇది లోకం పోకడగా మారిపోయింది. నిజమనే నిప్పును అంటుకోవడం కంటే అబద్ధం అనేటువంటి తప్పుని చేస్తున్నారని ఇప్పుడు ఈనాడు జ్యోతి చేస్తున్నటువంటిది అదే. నిజాన్ని పక్కకి తోసి అబద్ధాన్ని అరువు తెచ్చుకుంటున్నారు. తాజాగా కేంద్రం చెప్పిందంటూ పంచాయతీలకు మోసం అంటూ ఆర్థిక సంఘం మార్గదర్శకాలను తొంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల ఆందోళన నిజముందని ఎట్టకేలకు గుర్తించిన కేంద్రం అంటూ రాసుకొచ్చారు. ఈ మొత్తం వార్తలో స్పెషల్ ఏంటంటే, కేంద్రం 2019-20 నుంచి 22-23 మధ్య పంచాయతీలకు విడుదల చేసిన డబ్బులు మొత్తం కలిపి 6,200 కోట్లు. ఇందులో డిస్కమ్లకు 1,500 కోట్లు మళ్ళించారు. ఇంతవరకు ప్రజలకు ఏం చెప్పారు? 10 పైసలు రాష్ట్ర పంచాయతీల దగ్గర లేవు, మొత్తం ప్రభుత్వం వాడేసిందని. కానీ 6,200 కోట్లు 1,500 కోట్లు డిస్కమ్లకు మళ్ళించారు. అంటే కరెంటు బకాయిలు తీర్చడానికి మళ్ళించారు. కరెంటు బకాయిలు ఎవరు పెట్టారు? రాష్ట్ర ప్రభుత్వమా, లోకల్ ప్రభుత్వమా? అంటే ఇక్కడ అబద్ధం ఏంటి? ఈ డిస్కమ్లకి మళ్ళించడం నిజం, అబద్ధం ఏంటయ్యా అంటే అదేదో ప్రభుత్వం తినేసింది అన్నట్టు. అసలు విషయం ఏంటంటే, చంద్రబాబు హయాంలో పట్టించుకోలేదు, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో పట్టించుకోలేదు. కరెంటు బిల్లులు కట్టడం మానేశారు. వచ్చింది వచ్చినట్టు ఆ ఏరియాల్లో పల్లెపుర ప్రాంతాల్లో తమకు కావాల్సిన వాళ్ళకి రోడ్డు వేసి పెట్టడమో కాలువలు కట్టడమో ఇట్లా చేసేసారు. కరెంటు బిల్లులు అట్లా పెండింగ్ పడిపోయినాయి. జీతాలేమో రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ నుంచి ఇచ్చేస్తున్నారు, అవి ఇక్కడి నుంచి డబ్బులు రావట్లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే జీతాలని అది తీసుకుని ఉగ్గబట్టుకుంటోంది. రెండవది కరెంటు బిల్లులు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన రూల్ ఏం పెట్టింది? పాత బకాయిలు మొత్తం క్లియర్ చేయాలి, చేస్తేనే మీకు కరెంట్ ఇస్తామని చెప్పింది. లేదు అంటే కనుక ప్రీపెయిడ్, ఇప్పుడు మనం ఫోన్లకు కనుక ముందు డబ్బులు కట్టేసేసి ఏడాది వాడుకుంటామో, నెల రోజులు వాడుకోవడం, 40 రోజులు వాడుకోవడం, అట్లాగే ప్రీపెయిడ్ చేయాలి అని చెప్పింది. దాని మీద వాళ్ళని కాళ్ళాయేలా పడితే అప్పటి అప్పు 5 సంవత్సరాల పాటు తీర్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. 32,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు బకాయిలు మనకి, దాన్ని ఏడాదికి ఇంత అని చెప్పేసి తీర్చుకోవాల్సి వస్తుంది. ఏడాదికి 6,500 కోట్ల రూపాయలు కేంద్రం బిగబట్టుకుని మిగతా డబ్బులు ఇస్తుంది రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు. అప్పుడు ఈ బకాయిలన్నీ తీర్చుకునే పనిలో భాగంగా పంచాయతీల కేంద్రం ఇచ్చిన నిధుల నుండి ఉగ్గబట్టుకుంటున్నారు, అది అసలు విషయం. దాన్ని డైవర్ట్ చేసి చిత్ర విచిత్ర చిత్త చాంపల్యంతో కూడిన వార్తలతో రాసుకురావడం అన్నది వీళ్ళకే చెల్లింది. ఆ రోజున ఎందుకు బకాయిలు కట్టలేదని అడగడం మానేసి బకాయిలకు ఎట్లా కడతారని మళ్ళీ రెచ్చగొట్టేటువంటి పని. ఖచ్చితంగా అక్కడ ప్రజాప్రతినిధులకు ఇబ్బంది ఉంటుంది. ఎన్నికయ్యారు, వాళ్ళు ఏమి ఖర్చు పెట్టలేరు. ఎందుకు అంటే పాతవాడి పాపం వీళ్ళని వెంటాడుతుంది, అది ఇక్కడ అసలు విషయం.